నీలాంటి వాడిని, నోరు తిరగనోడిని, మనం మాట్లాడేది తప్పో రైటో తెలియనోడిని మీ బాబాయ్ ఏమో పాదయాత్ర పంపించాడు. నడలేని బాబోయ్ నాకేంటి బాధ అనుకుని చెప్పి నువ్వు అక్కడెక్కడ ఆపేస్తే ఆయన ఊరుకున్నాడా? ఆ పప్పులే ముడుకుని నువ్వు ఇదిగో ఆ సంకలేమో నాకు అని చెప్పి మళ్ళీ ఇక్కడ సంకారావమని చెప్పి ఇటు పంపించాడు. నువ్వు వచ్చావు మాకు ఇక్కడేమో ఈ ఏడిది 70 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి? అడుగు మీ బాబుకి అడుగు. ఇది నాకు రాసిచ్చినారు కదా స్క్రిప్ట్ నాన్నారు నాకు ఈ స్క్రిప్ట్ మీరు రాసిచ్చారు, నేను చదివాను. అదిగో ఆ డాక్టర్ ఏమో ఆ పాయింటే పట్టుకొని అడుగుతున్నాడు 70 లక్షల టీచర్ ఉద్యోగాలు ఎక్కడున్నాయని మాకు చూపించండి అని చెప్పి అడిగి వెళ్ళి. బుర్ర ఏమైనా పని చేస్తుందా? అసలు నీకేమైనా మాటలు, నీ మాటల మీద నీకేమైనా కంట్రోల్ ఉందా లేదా నాకు డౌట్. నాకు అసలు ఏం మాటలు అవి, పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు. భోగాపురం ఎయిర్పోర్ట్కేమో ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదట. ఊరయ్య వెళ్ళిరా బాబు, అక్కడ పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఆ జిఎంఆర్ఓడు దుమ్ము రేకొట్టేస్తా ఉన్నాడు అక్కడ. అసలు ఎంత అంజాయం అంటే మా శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఐటీ కంపెనీ కోసం అని చెప్పి ప్లేస్ కేటాయించారట. ఎక్కడ చూపించి నాకు, నేను వస్తాను. నేను బాబు ఈనాడు వారు మీకన్నా తెలుసా ఎక్కడున్నారండి? ఈటీవీ వారు పోనీ. దయచేసి రేపు మీరు వెళ్ళి ఆ నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు శ్రీకాకుళంలో కేటాయించినటువంటి ఆ స్థలాన్ని ఒకసారి మీరు చూపించండి దయచేసి. ఆ TV5 వారు, ABN వారు వాళ్ళు ఎవరైనా పోని పోని మనోళ్ళైనా ఔత్సాహికులు ఎవరైనా సరదాగా వెళ్ళి ఆ ప్లేస్ ఎక్కడుందో చూపించాడు రా స్వామి. మాకు పిచ్చెక్కి మాట్లాడే మాటలు, నువ్వు మాట్లాడే మాటలు అసలు అది కరెక్ట్ మాట్లాడుతున్నామా తప్పు మాట్లాడుతున్నామా, స్క్రిప్ట్ రాసిచ్చినోడికి అసలు అవగాహన ఉందా లేదా అన్నది చెక్ చేసుకోకుండా ఇష్టానుసారం నువ్వు మాట్లాడు. ఏంద్రమై నాకు అర్థం కాదు ఇది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.